హై వ్యూవర్స్, వీడు మగాడ్రా బుజ్జి అని అతను అంటారా, వీళ్ళు పతివ్రతలు అని చెప్పేసి ఆడవారని అంటారు, మీరే చెప్పండి. ఉన్న న్యూస్ అయితే నేను ఇస్తాను. భద్రాద్రి కొత్తగూడెంలో చెర్ల దగ్గర కుర్నపల్ల కర్ణపల్లె సమయంలో చిన్నపాటి అడవి గ్రామం. అక్కడ మడివి సత్యబాబు అని చెప్పేసి ఒక గిరిజనుడు, కొయ్య జతి నుండి వ్యక్తి. ఎందుకు నవ్వానంటే, ఆడు మగాడ్రా బుజ్జి అంది ఇతను గురించే. ఇతనట ముందు వాళ్ళూరు చిన్నటువంటి సునీతని ఇష్టపడ్డాడు. ఆ తర్వాత ఆ పక్కనే ఉన్నటువంటి దాసిల్లా పలిచినటువంటి స్వప్నకుమారిని కూడా ఇష్టపడ్డాడు. ఈ స్వప్నకుమారికి ఈ సత్యబాబుకి పెళ్లి నిశ్చయం చేసి త్వరలో ముహూర్తాలు అవి పెడదాము, మీరైతే కాపురం చేయండి అన్నారట. ఇదేంటి, పెళ్ళికి ముహూర్తం పెడతాము మీరు కాపురం చేయండి ఏంటి, పెళ్ళే కదా అంటారా. వీళ్ళ యొక్క గ్రామం ఏమంటారు, వీళ్ళ జాతికి సంబంధించి కొంతమంది కోయలు కొంతమంది గిరిజనులకు సంబంధించి ఆచారం అట. పెళ్ళి చేసుకోవాలంటే ముందుగా కాపురం చేయాలట, వాళ్ళకి పిల్లలు పట్టాలట, అప్పుడు పెళ్లి చేస్తారట. అలా ఈ స్వప్నతో మాట్లాడుతున్న మూమెంట్లో సునీత వచ్చింది. హలో, నేనేంటి మరి, నేను ప్రేమించా ఆడిని, ఆడు నన్ను ప్రేమించాడు, స్వప్నకి పెళ్లి చేస్తే నాకేతేటి అని చెప్పేసి గట్టిగా అడిగేసి, ఏరా అబ్బాయి నీ కథ ఏంద్రా అంటే, నాకు ఇష్టమైతే అన్నాడు. మరి ఈ పిల్ల ఇష్టమే, మరి ఇలా కాదురా, ఇద్దరితో కాపురం చేయరా అన్నారు వాళ్ళు. సో ఇద్దరితో కాపురం చేశాడు, ఇద్దరికే పిల్లలు పుట్టారు. ఇక దాంతో రేపు గురువారం ఉదయం 7:04 పెళ్ళి ముహూర్తం. ఎవరెవరితో? సత్యబాబు వెడ్స్ సునీత, సత్యబాబు వెడ్స్ స్వప్నకుమార్, ఎట్ ఎ టైం ఇద్దరు ఆడవారిని కట్టుకోబోతా ఉన్నాడు. మరల అభ్యుదయ సంఘాలు, మహిళా సంఘాలు, హ్యూమన్ రైట్స్ వాళ్ళు వాలీలు వస్తారేమో, అయ్యా పాపం వాళ్ళ ఆచారం అంట అది. అటు వదిలేండి, ఇద్దరితో సగ్గవాడు బాగానే ఉంటాడు. పైకి ఒకరిని చేసుకొని పనికి మనతనంగా సంబంధాలు పెట్టుకుంటాడు. పనికి మళ్ళీ బ్యాచ్ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా పోరాడండి, పాపం వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేయకండి. ఎప్పుడైతే ఇదంతా బయటకు వచ్చిందో ఇక మొత్తం వైరల్ అవుతా ఉందన్నమాట. ఏమని, మనడు మామూలుడు కాదురా బాబు అని చెప్పేసి. సో స్టార్టింగ్ చెప్పాను కదా, వీడు మగాడ్రా బుజ్జి అందామా, నచ్చిన వాడినే ప్రేమించిన వాడినే చేసుకోవాలా, కలకాల కలిసి బతకాలని చెప్పేసి అనుకున్న ఇద్దరు ఆడవాళ్ళని, వాళ్ళని పతివ్రతలు అందామా, కింద కామెంట్లో తెలియచేయండి. బట్ ప్లీజ్ పాజిటివ్ వెళ్ళి చెప్పండి ఏదైనా.